తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు కంటికి రెపలా కాపాడుతున్న నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ప్రపంచమంతటా కరోనా వైరస్ పేరుతో బాధపడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. ప్రజలెవరూ ఇంటి నుండి బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితిలో మాత్రమే రావాలని కోరారు. వైద్యాధికారులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, వాళ్లకు సహకరించాలని కోరారు. ప్రతి గ్రామంలోనూ పౌష్టిక ఆహారాన్ని అందించే ప్రయత్నం గ్రామ వాలంటీర్ల ద్వారా చేస్తున్నామని, కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందనేది అందరూ తెలుసుకుని తగిన జాగ్రత్తలు పరిశుభ్రత పాటించాలని, వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న వైద్యాధికారులను కలిసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా ఇంటి దగ్గర ఉండాలని, కరోనా నియంత్రణ కోసం ఎవరు పిల్లల్ని ఏమైనా బయట పంపించకూడదు అని చెప్పేసి ఈ రోజున ప్రపంచం అంతా కూడా కరోనా మహమ్మారితో బాధపడుతూ ఉన్నాం. మరి కరోనా వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా పటిష్టంగా అమలు జరపాలి. ఇవాళ కరోనా అనేది ఎలా విజృంభించింది అనేది మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ కరోనా పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అందులో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలందరికీ కూడా నేను సూచించేది, కరోనా పట్ల మీరు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి సామూహికంగా కూడా ఎక్కడ కూడా కూర్చోవద్దు. మీకు ఏదైనా అనుమానం ఉన్న దగ్గు, లొప్ప, జలుపు, జ్వరం ఇలాంటి అనుమానం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారులను సంప్రదించి సరి చేసుకోవాలి.